Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యువజన విభాగం చీఫ్ బైరెడ్డి సిద్ధార్థ్ వైసీపీ ఇతర విభాగాల పదవుల్లో వీరే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. జూలై 8-9 తేదీల్లో ప్లీనరీ నిర్వహించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్పులు చేసింది పార్టీ అగ్ర నాయకత్వం. మెజారిటీ అనుబంధ విభాగాలకు పాత వారిని కొనసాగించింది. దీనికి సంబంధించిన జాబితాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గం కర్నూలు జిల్లా నందికొట్కూరు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కావడం వల్ల 2019 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేకపోయారు. ఆ తర్వాత పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పదవుల పంపకాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్గా అపాయింట్ చేశారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా పోతుల సునీతను నియమించింది పార్టీ నాయకత్వం. ఆమె సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా చేరాల. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. ఎమ్మెల్సీ కూడా 2 ఏళ్ల క్రిందటే వైఎస్ఆర్సీపీలో చేరారు. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉంది ఆమెపై. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తరచూ విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేస్తున్నారని, దీనికి ధీటుగా పోతుల సునీత స్పందించాల్సి ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అత్యంత కీలకమైన సోషల్ మీడియా విభాగానికి 4 నియమితులయ్యారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, కమలాపురానికి చెందిన పుత్త శివశంకర్, చల్లా మధుసూదన్ రెడ్డి, నంద్యాలకు చెందిన పామిరెడ్డి గారి మధుసూదన్ రెడ్డిని నియమించినట్లు తెలిపింది. ఈ 4 రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగాన్ని అనుసంధానం చేస్తూ విస్తృత స్థాయి కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థి విభాగంలో పానుగంటి చైతన్య, రైతు విభాగంలో ఎంవీఎస్ నాగిరెడ్డి, బీసీ సెల్లో జంగా కృష్ణమూర్తి, ఎస్టీ సెల్లో మత్స్యరాస వెంకటలక్ష్మి, మెరజోత్ హనుమంత నాయక్, కార్మిక విభాగంలో డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి, వాణిజ్య విభాగంలో వెల్లపల్లి శ్రీనివాస్, మైనారిటీ సెల్లో హఫీజ్ ఖాన్, సాంస్కృతిక విభాగంలో వంగపండు ఉషా, క్రిస్టియన్ మైనారిటీ సెల్లో ఫాదర్ బడ్డు బాలస్వామి, వైఎస్ఆర్టీఎఫ్లో కల్పలతారెడ్డి, ఐటీ విభాగంలో మేడపాటి వెంకట్, సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్లో లేళ్లప్పరెడ్డి, క్రమశిక్షణా కమిటీలో డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.